ఏ నాయకుడైనా ఏ పార్టీ వాళ్ళైనా సరే ప్రజల యొక్క సమస్యలు ఉన్నప్పుడు ముఖ్యంగా రైతులండి ఎందుకంటే ఈ దేశానికి వెన్నుముక లాంటి వాళ్ళు రైతులు రైతు రాజ్యము రైతు లేనిదే మనము ఈ దేశంలో మరి బ్రతకాలంటే కష్టము ఇవాళ వాళ్ళు పండిస్తున్నటువంటి ధాన్యాన్ని మనము కొనుగోలు చేసి వాళ్ళకు కావలసినటువంటి రైతులకు అవసరం ఉన్నటువంటి ఎరువులు కానీ వాళ్ళకు కావలసినటువంటి మరి పవర్ కానీ కరెంటు కానీ ఇవన్నీ కూడా సదుపాయాలు కలిగించే బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటుంది మరి ఇవాళ కేసీఆర్ ప్రభుత్వము ఎన్నో వాగ్దానాలు చేస్తాడు ఆయన రాత్రి ఒక మాట పొద్దున్న ఒక మాట మరి మధ్యాహ్నం అయితే సాయంత్రం అయితే ఇంకొక మాట ఉంటుంది మరి ఆయన ఈ ధాన్యం వరి ధాన్యం ఉందో ఇవాళ నడుస్తున్న గొడవ అంతా కూడా దానిపైనే మరి ఈ రాష్ట్రములో పండిస్తున్నటువంటి ప్రతి గింజను నేను కొంటానని చెప్పిండా లేదా ఆయన అవి ఆన్ రికార్డ్ అండి ఇది అసెంబ్లీలో చెప్పాడు బయట చెప్పాడు పబ్లిక్ మీటింగ్స్లో చెప్పాడు రైతుల దగ్గర పోయినప్పుడు చెప్పాడు రైతు సంఘాలు వచ్చినప్పుడు కలిసినప్పుడు అదే చెప్పాడు ఆయన ఇవాళ ఇవాళ కొత్తగా ఈ నాటకాలు ఏంటి అని నేను సూటిగా అడుగుతా ఉన్నాను ఇవాళ కేంద్రముతోటి మరి నలభై లక్షల మెట్రిక్ టన్లు కొంటానాన్ని ఒప్పందం చేసుకున్నాడా లేదా చెప్పాలైనా దాని విషయము పక్కన పెట్టి ఈ యొక్క హుజురాబాద్ ఎలక్షన్లో మరి ఓడిపోయిన యొక్క డిప్రెషన్లో ప్రజలను వాళ్ళ యొక్క మైండ్ సెట్ను మార్చడానికి ప్రజలలో ఉన్న వ్యతిరేకతను ఇంకా పెరగకుండా ఉండడానికి ఇదంతా ఒక నాటకం అండి ఇవాళ ఆయన చేస్తున్నది